ലാർഡ് ഹാ ലെലൂയ ഹാലൂയ ഹാ ലെലൂയ തൻീ വന്ദനം തൻീ സ്തോത്രം తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం త్రిత్వైక దేవా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక హాలెలుయ 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 కీర్తన గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు యహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వగాచకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రధలా ఖాళీలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాము మా ప్రియపరలో ఒక తండ్రి ఇప్పటి వరకు మమ్మ ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తుందగా నాయనా తండ్రి నా సొంత జ్ఞానం చేత కాక నీ యొక్క ఆత్మ చేత బోధించినట్లయితే అనేక ఆత్మలు రక్షింపబడతాయి కనుక నాయన తండ్రి మీరే నాలో ఉండి వాక్యాన్ని బోధించి ఫలప్రదముగా ఈ కార్యక్రమం జరిగినట్లు ప్రార్థన చేస్తున్నాను తండ్రి క్షమించండి నా తప్పిదములు ఏమైనా ఉంటే ఈ కార్యక్రమం ఆది నుంచి అంతే వరకు మీరుండి జరిపించమని ఏ శాతానికి తావు లేకుండా సహాయం చేయమని మా బ్రహ్మి కుమారుడైన నామము అతి వినయం తడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెను ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినం మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మోక్షారోహణం గురించి ధ్యానించుకుందాం క్రీస్తు ప్రభువు వారు పాత నిబంధన గ్రంథంలో పరలోకమునకు ఆరోహణమవుదురని పాత నిబంధనలో ప్రవచన రూపముగా చెప్పబడు ప్రైజ్ దాడ్ హాలిలూయ ఇప్పుడు కృత్త నిబంధన స్టార్ట్ అవ్వకముందే వెయ్యి సంవత్సరాల క్రితం దావీదు మహారాజు వ్రాశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వస్తాడు ఆయన ఈ లోకంలో అందరికీ బోధిస్తాడు నీతి సత్య సువార్తను బోధించి ఆయన చనిపోయిన తరువాత మూడు రోజులు పాతాళమునకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆదాము అవ్వలు యాకోబు మొదలగు వారందరి కోసం ప్రార్థన చేసి వారికి వాక్యాన్ని బోధించి వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళాడు ఆయన ఎప్పుడైతే ఈ కింద నుంచి భూలోకంలో నుంచి ఆ భూలోకంలో ఏమున్నాయి అబ్రహాము రొమ్ము అనగా అశాశ్వతమైన పరలోకము నరకము అశాశ్వతమైన పరలోకం మనకు అబ్రహాము రొమ్ము అంటారు దాన్ని దానిని ఆయన వెళ్ళి ఎప్పుడు చనిపోయిన మూడు దినాలు ఏమైపోయారని చాలామందికి తెలియదు ఆయన ఆ సమాధిలో నుంచి ఆ అబ్రహాము రముడిలోనికి చేర్చబడి వారి కోసం ప్రార్థన చేయచ్చు వారిని ఆయన ద్వారా ఆయన ఎప్పుడైతే ఆ భూలోకానికి వెళ్ళి వారందరినీ తీసుకొని పరలోకానికి వెళ్ళాడు ఎప్పుడైతే ఈయన పరలోకానికి వెళుతున్నాడు ఆ యొక్క పరలోకము ఆకాశము తెరవబడింది ప్రైజ్ దలాడ్ హాలెలూయ హాలెలూయ ఇప్పుడు మనం ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి ఆ ప్రభు యొక్క మార్గంలో నడవాలి మనం చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ అదృశ్య లోకము మరి పేరు పాతాళము దీనిని గ్రీకులో హెడెన్ అంటారు హెబ్రి భాషలో సియోలు అంటారు అవి పిలుస్తారు ఇందు మరణించిన వారి ఆత్మలు మాత్రమే ఉంటాయి భూలోకంలో అబ్రహాముడి ప్లస్ నరకం దీని ఏమంటారు గ్రీకు భాషలో హెడెన్ అంటారు హిబ్రి భాషలో సియోలు అని పిలుస్తారు ఇందు మరణించిన వారి ఆత్మలు మాత్రమే ఉంటాయి శరీరములు ఉండవు శరీరములు ఎక్కడ ఉంటాయి ఈ భూలోకములో సమాధిలో ఉంటాయి ఎప్పుడైతే యేసూప్రో వారు రెండోసారి రాకడ ఈ లోకానికి అంటే మధ్య ఆకాశానికి వచ్చినట్లయితే వచ్చినప్పుడు ఎవరైతే మారు మనసు పొంది ఆయన పని చేసి చనిపోతారు వారు ఏం చేస్తారు మధ్య ఆకాశానికి వ్యక్తపడతారు చనిపోయిన వారు ముందుగా లేస్తారు తరువాత ఈ లోకంలో మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగిన వారు మాత్రమే ఆ మధ్యాకాశానికి వెళతారు చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇరవై ఆరో వచనాలలో వేదనకరమైన స్థలము ఈ విషయమును గుర్చి వ్రాయబడినది పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తుల ఆత్మలు అదృశ్య లోకములోని సియోల్ లేదా హెడెన్లోని మొదటి భాగమునకు వెళ్ళినవి శరీరము మాత్రమే సమాధుల్లో ఉండిపోయి ఇలా పాత నిబంధనల భక్తుల ఆత్మను వెళ్ళిన ఈ స్థలమునకు మృతుల లోకం అంటారు ప్రైజ్ దలాడు ఏమంటారు పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తులు మృతుల లోకానికి తీసుకుని వెళ్ళబడతారు ప్రైజ్ దలాడు హాలెలుయ హాలెలుయ ఈ స్థలమునకు మృతుల లోకం అని పేరు బైబిల్లో దీనిని గురించి వ్రాయబడి ఉన్నది ఉదాహరణ ఇస్సాకు కాలము నిండిన వృద్ధురై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడను ప్రయజలాడు హాలెలుయ ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదవచన ఈ విధముగా రాయబడి ఉన్నది యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి ప్రయుద్ధలాడు తన స్వజనుల యొద్దకు చేర్చబడిన ప్రయుద్దలాడు ఆదామోబులు ఆది కాండములు రాసిన ప్రకారం వీరంతా యాకోబిక్కడికి వెళ్ళాడు తన పితరుల దగ్గరకు వెళ్ళాడంట ఆది కాండము నలభై తొమ్మిది ముప్పై మూడు ఇతట ఈసాకు యాకోబులు చనిపోయిన తరువాత వారు తమ పితరులకు వెళ్ళిన స్థలమునకు మృతుల లోకమయ్యున్న దీనినే సియోలు లేక అదృశ్య లోకము అంటారు ఇందులో ఆత్మలు మాత్రమే ఉంటాయి ప్రైజ్ దలాడు హా లెలూయ ఆదాము మొదలుకొని ప్రభువారు శిలువ మీద మృతి చెందే వరకు మరణించిన పుణ్యాత్ముల ఆత్మలు ఈ సియోలకే అబ్రహాము రొమ్మునకు వెళ్ళినది ప్రేదలాడు హాలూయ హాయ ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామని నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఈ దినాన నీవు నేను ఒక్కసారి ఆలోచించుకుందాం ఏ స్థితిలో ఉన్నాము ఈ సంవత్సరం మరి ప్రభు అయిన ఏ వారి ఆయన మనలు ఇచ్చిన కృప ద్వారా బతికి ఉన్నాము చూడండి కరోనా వైరస్ వచ్చి అనేక మంది చనిపోతూ ఉండగా నైనా అతంటే ఎంతమంది ఈ లోకంలో నేను చనిపోతే ఎక్కడికి వెళతాను నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తానని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా నీవెక్కడికి వెళ్ళవక్కర్లేదు యేసు ప్రభు పాదముల దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీవు నీవు చేసిన పాపములను ఒప్పుకున్నట్లయితే నీ హృదయ పరివర్తన చెందినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆయన లోకానికి వారసులుగా చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ హాలెలూయ హాలెలూయ ఎప్పుడైనా ఆలోచిస్తున్నావు క్యాథలిక్ సంఘం వారి నెలంత మృతుల ఆత్మల కోసం ఎక్కడంటే ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థన చేయమంటున్నారు నీవు నేను నీ తల్లిదండ్రుల కోసం నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాము నీ కుటుంబంలో చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము నిత్య జీవానికి వారసులు కావాలి అంటే ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచించుదాం పరలోకములో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి పరలోకము రెండవది ఉత్తరించు స్థలము మూడవది నరకము నిత్య ఆజ్ఞ ఎప్పుడూ కాల్తా ఉంటుంది మరి నీవు నేను మారు మనసు పొందకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఈ లోక ఆశలకు బానిసలైపోయినట్లయితే మనం ఎక్కడికి వెళతామో ఒక్కసారి ఆలోచిద్దాం చూడండి ప్రియ సహోదరి సహోదరుడు ఉత్తరించు స్థలము అంటే చావైన పాపము చేయకుండా స్వల్ప పాపము చేసినట్లయితే వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక పద్దెనిమిదవ తినుములు ఈ విధంగా రాయబడి ఉన్నది స్వల్ప పాపములు చేసిన వాని కోసం నీవు ప్రార్థన చేసినట్లయితే అతను నిత్య జీవానికి వెళతాడు చావైన పాపము చేసినట్లయితే నీవు నేను ప్రార్థన చేయనక్కర్లేదని యోహాను గారు సెలవిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచిద్దాం నీవు మానవ మనసు పొందినట్లయితే నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే నశించిపోయే ఆత్మల కోసం ఎంత పడుతున్నావు గుడికి వెళుతున్నాం వస్తున్నాం కానీ ప్రక్కన నశించిపోయే ఆత్మల కోసం ప్రో తండ్రి అయిన దేవుడు ఏహెచ్ ఈ విధముగా శ్రవిస్తున్నాడు నేను ఎవరి దగ్గరకైతే వెళ్ళమంటానో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు నన్ను అడగండి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏ కుటుంబం అయితే నశించిపోతుందో ఏ కుటుంబం అయితే నిత్య నరకాగ్నిలోకి పాలవుతుందో ఒక్క లోకాసు వార్త పదహారు అధ్యాయము పేదవాడైన లాజర్ ప్రైజ్ దలాడు చూడండి ఒక ధనవంతుడు దగ్గర టేబుల్ మీద నుంచి కింద పడిపోయిన ఆహారాన్ని తీసుకొని బ్రతికాడు అతను చనిపోయాడు పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళిన తరువాత ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు ఆ ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు నరకంలో ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు అయ్యా నేను ఇక్కడ అగ్నిలో కాలిపోవచ్చున్నాను మరి నా సహోదరులు సహోదరులు ఉన్నారు వారికి ఇక్కడ నుంచి పంపించి వాక్యాన్ని బోధించండి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది పర నరకానికి వెళ్ళిన తర్వాత మరి ఆలోచిస్తున్నాము నరకానికి వెళ్ళిన తర్వాత ఇంకా తిరుగులేదు కాలడమే పరలోకానికి వెళితే నిత్య ఆనందం ప్రియ సహోదరి సహోదరుడు గోల్డెన్ గోడలతో అది మరి ఆలోచిస్తున్నాము నేను నిత్య నే నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య మోక్షానికి వెళ్ళాలని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాము చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు ఏం చేశాడు పేదవాడైన లాదరు మరి అతను ప్రార్థన కూడా చేసి ఉండవచ్చు ధనవంతుడు దగ్గర ఆ యొక్క బళ్ళ మీద పడిన తిని బ్రతికాడు ధనవంతుడు ఏం చేశాడు లెక్క చేయలే అతను ఏం కూడా అడగలేదు మరి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు నరకములో ఉండి పేదవాడైన లాదరు నిత్య మోక్షంలో ఉన్నప్పుడు అతన్ని చూసి అయ్యా నీకోసం మీరు వెళ్ళి నా యొక్క సహోదరులకు సహోదరులకు సువార్తను చెప్పి నిత్య జీవానికి వారసులను చేయండి నాలాగా అగ్నిలో కాలకుండా ఉండాలి ఇక్కడ కాదయ్యా వాళ్ళు ఇక్కడ నుంచి పంపించినా ఎక్కడ నుంచి పంపించినా వాక్యాన్ని బోధించటానికి అక్కడే చాలామంది ఉన్నారు వారి మాట వినండి మీరు వారి దగ్గరకు వెళ్ళండి నిత్య జీవానికి యేసు ప్రభు వారి దగ్గరకు రండి నీ పాపములను ఒప్పుకున్నాను మీ హృదయాలను శుద్ధి చేసుకోండి ప్రేయుదలాడు హా లెలూయ హా లెలూయ యేసు ప్రభు వారు స్లివు మీద మరణించిన వెంటనే ఆ బలియాగము ద్వారా పరలోక రాజ్యం యొక్క ద్వారములు తెరుచుకొనబడిను ప్రైజ్ అప్పటివరకు ఎక్కడ భూలోకములు ఏం చేస్తున్నారు నిత్య నరకము అబ్రహాముడి ఉన్నది ఎప్పుడైతే ఈయన ఏం చేశాడంటే చనిపోయిన తరువాత మూడు దినాలు ఒడి వద్దకు వెళ్ళి వాక్యాన్ని బోధించి వారందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళాడు ఎప్పుడైతే ఈయన పరలోకానికి వెళుతున్నాడు ఆదాము అవలు చేసిన తప్పిదములకు పరలోకము మూయబడింది ప్రేజలాడు హాలెలూయ హా చూడండి ప్రియ సహోదరి ఈ సహోదరుడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎన్నుకున్నాడు ఈ లోకంలో ఎవరు చేయలేరు ఆయన చూడండి ఈ లోకంలో అనేక బాధలు అనుభవించారు స్లీ మీద చేతులకు మోయి మేకులు కొట్టబడినవి కాళ్లకు మేకులు కొట్టబడినవి వీపు దొన్నబడిందంట చూడండి ఆ యొక్క కొరడాలతో కొట్టినప్పుడు వీపంతా నెత్తురుతో కారినది అదే విధముగా స్లీవ మీద వేసారాయన్ని స్లీవ మీద వేసిన తరువాత ఆ కుడివైపు దొంగ ఏం చేశాడు అయా నన్ను నీ రాజ్యానికి వారసుడు చేయి నన్ను నీవు నీ పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకో అన్నాడు అదేవిధంగా నీవు నేను అడుగుతున్నామా ఈ దిన నాయనయ్యా నీ పరలోక రాజ్యానికి నన్ను వార్త అప్పుడేమన్నాడు ప్రభు అనే సూకరిస్తూ వారు ఇప్పుడే నీవు నాతో కూడా పరదై శ్లోకం ఉంటావు ప్రైద్దలాడు హా లెలూయా హాలువుయా ఇప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నాము ఈ లోకం వైపు చూస్తున్నాము ఒక వరలో రెండు కత్తులు ఇవడవు ఈ లోక ఆశలకు బానిసలపై ధనానికి బానిసలైపోయి ఉన్నాము రోమా ఒకటి ఇరవై వందలు సెలవిస్తూ ఈ లోకానికి బానిసలైపోతూ ఉన్నాను దేవుని దగ్గరకు వెళ్ళాలంటే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ లోక ఆశలను విడుదల చేయాలి కనుక ఆయన తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం చూడండి ప్రియసత్ యేసు ప్రభు వారు సులేవు మీద మరణించిన వెంటనే ఆ బలియాగము ద్వారా పరలోక రాజ్యము యొక్క ద్వారములు తెచ్చుకునబడిన ప్రైద్దలా చూడండి ప్రియ సహోదరి సో అప్పటి వరకు మూసివేయబడిన ద్వారము పరలోకము ఎప్పుడైతే ఆదాము అవ్వలు చేసిన తప్పిదములకు పెద్ద తప్పిదం ఏం కాదు సాధాన్గాడు అక్కడికి వచ్చి సర్పము రూపములు ఈ పండు ఎలా ఉంది ఈ పండు తినకూడదని మాకు చెప్పారండి ఆ పండే పాపము తండ్రి అయిన దేవుడు ఏమి సెలవిచ్చాడు ఈ యొక్క లోకంలో పరలోకంలో నా దగ్గర మీరు ఉన్నారు ఆ యొక్క ఫలము తప్ప మిగతావన్నీ మీరు తినండి అని చెప్పినప్పుడు సాతాను ఏం చేసింది మీరు ఈ ఫలమును తిన్నట్లయితే దేవునిలాగా మారిపోతారు ఈనాడు సాతాను కూడా అదే విధంగా మనకు సెలవిస్తుంది ఏమని ఈ లోక ఆయుషలకు బానిసలో ఉండి డబ్బులు సంపాదించండి దేవుని దగ్గరికి ఎందుకు వెళితే ఏం లాభం వస్తుంది అని చెప్తూ ఉంటుంది సాతాను మన కుడి ప్రక్కన దేవుడు ఎడమవైపు సాతాను ఆ సాతాను యొక్క క్రియలే ఎక్కువగా ఉంటుంది నీవు నేను ఆయన వైపు తిరుగుతూ ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచిద్దాం నిత్య నరకాన్ని ఒకసారి ఆలోచించండి నిత్య నరకం అంటే మంటలు ఇరవై నాలుగు గంటలు కాలుతూ ఉన్నది ధనవంతుడైన వాడు ఏం చేశాడు చనిపోయిన తర్వాత ఆ నిత్య ఆజ్ఞలో కాలినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయలేము ఒక్కసారి ఆలోచిద్దాం చూడండి ప్రియ సహోదరి సహోదరుడ లోక ఇరవై మూడు నలభై దొంగతో పలికినాడు ఈ విధముగా అదృశ్య లోకములోని మొదటి భాగములో ఉన్న అబ్రహామునందున ప్రభు పునరుత్డైన రోజున చనిపోయిన వారల్లోండి తిరిగి లేచను అది ఆయనను ముత్తుల్లో ఉండి లేపను అందుకు మేము సాక్ష్యము చూడండి పౌలు గారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు తిరిగి మూడవ రోజున పరలోకానికి వెళ్ళారని మేము నమ్ముతున్నాము నీవు నేను నమ్ముతున్నాము పౌలు గారి పరిస్థితి మీకు తెలుసు ఒకనొక రోజున వేదాంత విద్య కలిగిన వాడు అతను ఏం చేశాడు యేసు ప్రభు వారిని నమ్మకుండా ఆయనను ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఆయనను తట్టి ఇప్పుడైతే గుర్రం మీద వెళుతూ ఉన్నాడు క్రైస్తవులనే వాళ్ళని హింసించాలని పెడతానికి వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు ఒక తీత తీశారు మరి నిన్ను నన్ను ఆయన కఠినంగా ప్రవర్తించేటట్లు చేయకుండా ఆయన తట్టు తిరగడానికి ప్రయత్నిద్దాం ప్రియ సహోదరి సహోదరుడ చూడండి పునరుద్ధానుడైన ప్రభు నలభై రోజులు భూలోకంలో తన్ను తాను ప్రత్యక్షపరచుకొని తర్వాత పరలోకమునొక ఎక్కిపోయిను ఎట్లయినా తాను శ్రమపడిన తరువాత నలభై దినముల వరకు వారికి కనపడుచు ప్రైదలాడు చనిపోయిన తరువాత ప్రభు అయిన ఏ వారు నలభై దినాలు ఈ లోకంలో ఉండి ఆ శిష్యులను తయారు చేసి అపోస్తులుగా పంపించినప్పుడు వారందరూ దేవుని వాక్యాన్ని బోధించారు ఆలోచించారా నీవు నేను ఒక అపోస్తులుగా తయారై ఆయన వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నిద్దాం ముందుకు సాగిపోదాం రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూసి వారికి తన్ను తాను సజీవనగా కనపరుచుకొని ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమాయ ప్రైజ్ దలాడ్ హావుయా హాలుయా ఆయన ఏం చేశాడు శిష్యులను ఈ లోకంలో తయారు చేసి వారిని బలపరచి ఆయన ఏమన్నాడు నేను వెళ్ళిన తరువాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మది ఈ లోకాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను నీవు పొందటానికి ప్రయత్నిస్తూ ఉన్నావా పరిశుద్ధాత్మ నీలో నాలో లేనిదో నీవు నేను వాక్యము చెప్పలేము చెప్పినా కానీ ఆ వాక్యం ఫలించదు ఈ విధముగా పునరుత్డైన పరలోకము ఆరోహణమైనపు ప్రభు తండ్రి అయిన దేవుని యేసు ప్రభువారు కుడి పార్శ్వమున కూర్చుండెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరను చెరగా పట్టుకొని పోయాను ప్రైజలాడు హాలెలుయా హాలెలూయా ఏంటంట అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణు చెరగా పట్టుకొని పోయిను ప్రయుద్ధలాడు హాయలెలుయ ఈయన అయితే పాపంలో నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని ప్రయుద్ధలాడు అంటే ఏంటి ఒక్కసారే చనిపోయాడు ఆయన నీ కోసం నా కోసం బలిని అర్పించాడు ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా ప్రదప్రదా కాదు ఒక్కసారే నీవు నేను మారమంచు పొందిన తర్వాత మరలా ప్రక్కకు తిరగకూడదు ఆయన ఒక్కసారి నీ కోసం నా కోసం బలి అర్పించాడు ప్రసిద్ధలాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడు ప్రసిద్ధలాడు హాలెలూయ హాలెలూయ అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కొలసి మూడో అధ్యాయము ఒకటో వచనం ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించు ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను ప్రైజ్ దలాడు క్రీస్తు పరలోకమున ఆరోహణమౌటకు కారణాలు ప్రైజ్ తెలుసుకుందాం క్రీస్తు పరలోకానికి ఎందుకు వెళ్ళాలి ప్రయుద్ధలాడు ఏసు తాను బోధించినది పరలోక సంబంధమైనది తెలుపుటకు మొదటి పాయింట్ ఆది తల్లిదండ్రుల వల మూయబడిన పరలోక ద్వారము తెరుచు ఏంటంట యేసు తాను బోధించినది పరలోక సంబంధమైనదని తెలుసుకున్నటకు ప్రయుద్ధలాడు తెలుసుకున్నట్టుకు రెండవది ఆది తల్లిదండ్రుల వలన మూయబడిన పరలోక ద్వారము తెరుచుటకు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ప్రేజలాడు హాలిలూయ అని తాను చెప్పినది వాస్తవం అని సూచించుటకు అయ్యేం చెప్పాడు బోధ చేశాడు అడిగారు ఈ రాజ్యానికి నువ్వు రాజు అవునన్నాడు రాజు కానీ ఈ లోక సంబంధమైన రాజును కాదు నేను ప్రేజలాడు హాలెలూయ మహిమతో కూడిన శరీరమునకు మోక్షమే వాసస్థలమని సూచించుటకు మహిమతో కూడిన వాసస్థలం పరలోకం ప్రైజ్ దలాడు తన మహిమతో పరలోకమును అలంకరించి దేవదూతులకు ఆనందము కలిగించుటకు ప్రైజ్ దలాడు తన మహిమతో పరిశుద్ధాత్మను పంపుటకు తండ్రి తన గాయములను చూపుచు మన నిమిత్తము ఎల్లప్పుడూ ప్రార్థించుటకు పరలోకము నుండి తన సంగమును లోకమును పరిపాలించుటలాడు హాలెలూయ హాలెలూయ కనుక ప్రియ సహోదరి సోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఎందుకు వెళ్ళారు నీకోసం నా కోసం ఆయన సిలువ మీద బలియాగము చేసి బలియాగం చేసి పరలోకానికి వెళ్ళాడు మరి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలంటే ప్రియ సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచిద్దాం ప్రభువు వారు ఈ దినాన వస్తే నీ స్థితి ఏంటి నా స్థితి ఏంటి ఆయన పరలోకం నుండి మధ్య ఆకాశానికి వస్తాడు ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తాడు ముందుగా చనిపోయిన వారు లేపబడుదురు తరువాత ఈ లోకంలో ఆయన కోసం ప్రాణాలు అనేక మంది పుణ్యాత్ములు అనేక మంది పునీతులు ఆయన కోసం త్యాగాలు చేశారు ఆయన కోసం శరీరాలను అర్థించారు చూడండి పునీత యోహాను గారు ఆయనను దేవుని వాక్యం బోధిస్తున్నాడని ఏం చేశారు పెద్ద గంగాళంలో కాగే నూనెలో పడవేశారు కానీ ఇంత కూడా అతని ఒంటికి తగలలేదు అందుకని తీసుకొని వెళ్ళి ఏం చేశారు ఎడారి గ్రామంలో తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి వచ్చారు ఎవరో తిరగని చోట అప్పుడు ఏం చేశాడు దేవుడు అతనికి దర్శనం కలిగించే ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు ఆ ప్రకటన గ్రంథాన్ని మనం చదివినట్లయితే ముందు ఏమి జరగబోతుంది ఏది ఉంది అని తెలుసుకోవటానికి నిత్య జీవానికి వార్తలు అవటానికి నరకం నుండి తప్పింపబడి నిత్య మోక్షానికి వెళ్ళటానికి ప్రయత్నిద్దాం ఈ చిన్ని వాక్యం దేవుడు గాక మమలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరలోకి తండ్రి ఇప్పటి వరకు మీరు మాట్లాడినందుకు వందనాలు స్తో ఉత్తరాలు తండ్రి ఈ వాక్యం ద్వారా హృదయమైన కదిలించబడేటట్టు సహాయం చేయమని నిత్య జీవానికి వారసులకు సహాయం చేయమని వారు మనసు పొంది తమ తప్పిదములు ఒప్పుకొని నీ దగ్గరకు వచ్చేటట్టు సహాయం చేయమని ఈ లోకంలో ఈ లోకము వరకు నాయనా తండ్రి నిన్ను మర్చిపోతూ ఉండగా నాయన తండ్రి నీ తట్టు తిరిగి నిత్య జీవానికి వారసులు సహాయం చేయము నన్ను కూడా నిత్య జీవానికి వారసుడు సహాయం చేయి ప్రతి పని సహాయం సహాయించేమి మహాప్రహ్మి కుమారుడైన యేసు క్రీస్తున్న ఆమమున అతి వినయం తడిగి వేడుకొని తండ్రి ఆమెన్ హాలి లూయ హాలి